శుభం వ్యాధు శ్రీ గురుభ్య నమః. మేషరాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మేషరాశిలో రాహు బృహస్పతి రెండు గ్రహాలున్నాయి. కానీ ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే బృహస్పతి అనేవాడు అశ్విని నక్షత్రం రాహు ఉన్నాడు. ఆ అశ్విని నక్షత్రం దాటి మరిన్ని నక్షత్రంలో వచ్చాడు కాబట్టి ఇక బృహస్పతి తను అనుకున్న పనులు చేయడానికి కొంత అవకాశం కనబడుతుంది. అలాగే తృతీయ స్థానంలో బుధుడు రవి బుధాదక్ష యోగం ఉంది. చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు. పంచమంలో చూస్తే కుజుడు ఉన్నాడు. పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో కుజుడు ఉన్నాడు. అలాగే సప్తంలో కేతు. అష్టమం ఏం లేదు కానీ రాజ్యం లేదు. లాభంలో మాత్రం శనీశ్వరుడు ఉన్నాడు. మేషరాశి వారికి ఆర్థిక విషయాలకు వచ్చినప్పుడు ఇప్పుడు కొత్త ప్రయత్నాలు చేసుకోండి, సక్సెస్ఫుల్ అవుతారు. విదేశాలు వెళ్ళాలి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతారు. విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకుంటే కూడా దానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతారు. గురు చండాల యోగంలో కొంత ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది ఇప్పుడు ఇంకా పూర్తిగాను, అంటే భయపడక్కలేదు. అలాగే ఆర్థిక వ్యవహారంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి, దాంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవాళ్ళకి అద్భుతంగా ప్లస్ పాయింట్గా ఉంటుంది. కొత్త ఆరంభం మొదలెట్టండి, సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మనం ముందుకు వెళ్తుంటే శుభకార్యాలు చేయడం, వివాహము, అదేవిధంగా ఉపనయన సంస్కారాలు, వివాహము, అలాగే మనం చూస్తున్న శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి ఏమైనా చేయాలని కూడా మంచి అవకాశం. మధ్యవర్తిత్వం వహించి ఏమైనా చేయాలనుకుంటే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం బాగానే కనబడుతుంది. ఇది ఇలాగుంటుండగానే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం కూడా మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. కొత్త వ్యాపార శ్రీకారం చుట్టండి. బుధాదిత్య యోగం యోగము 3వ స్థానంలో డైనమిక్గా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. అన్నదమ్ములతోనే అక్కచెల్లెలతో కూడా కలిసి ఏమైనా వ్యాపారం చేయాలి, శ్రీకారం చుట్టాలని కూడా ఆరంభించవచ్చు, సక్సెస్ఫుల్ కనబడుతుంది. పిల్లలకి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. పిల్లలు చిన్నపిల్లలు అయితే, మీకు ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు అయితే వాళ్ళు బండి నడిపేటప్పుడు కానీ, సైకిల్ నడిపేటప్పుడు కానీ, టూ వీలర్ నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. చదువుకునే విద్యార్థులు మీ పిల్లలై ఉండి ఉంటే డెఫినెట్గా వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మిస్ఫైర్ అవుతున్నాయి. ఎందుకంటే పంచమ స్థానంలో కుజుడు 45 రోజులు ఉంటాడు. ఈ 45 రోజులు ఏంటంటే పిల్లలకి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ 1వ తారీఖు 30వ తారీఖు వాడు బయలుదేరి వచ్చాడు, సింహరంలోకి ప్రవేశించాడు, కర్కాటకం నుండి సింహంలోకి. అక్కడికి వచ్చి ఉన్న 45 రోజులు మాత్రం కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. అలాగే లక్కీ నెంబర్ దగ్గరకు వచ్చినప్పుడు నెంబర్ 1 పాజిటివ్ పనిచేస్తుంది. ట్రేడింగ్కి వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ట్రేడింగ్ చేయండి. తర్వాత ఐటీ రంగం మీద మీరు ఇన్ఫోసిస్ ఇటువంటి వాటిలో మీరు ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నించండి, లాభదాయకంగా ఉంటుంది. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే పంచంలో ఉన్న కుజుడు పిల్లల విషయంలో కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. డెఫినెట్గా కొన్ని సమస్యలను బయటపడతారు, పిల్లలు జరుగుతున్న ఇబ్బందులను బయటపడతారు. అనవసరమైన గొడవలు పిల్లలతో రాకుండా సేఫ్గా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. అభిషేకం చేయండి, తీర్థం తీసుకుని పిల్లవాడికి కూడా ఇవ్వండి. కొంతవరకు పిల్లల ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం. బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. శ్రీ నిలయం 1st floor 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్. 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.